వీడ్కోలు దినోత్సవ ఉపన్యాసం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజే మీతో ఈ స్కూల్ ప్రాంగణంలో గడిపే చివరి రోజు వీడ్కోలు చెప్పడానికి మనసు రావడం లేదు కానీ వెళ్ళక తప్పడం లేదు నా అల్లరిని భరించినందుకు నాకు పాఠాలను బతుకు పాఠాలను నేర్పించినందుకు టీచర్లకు ధన్యవాదాలు నా చిలిపి పనులను మాటలను సహించినందుకు తోటి విద్యార్థులకు చాలా చాలా ధన్యవాదాలు ఈ పాఠశాల ఆవరణలో గడిపిన ప్రతి క్షణం నాకు చాలా అమూల్యమైనది ఎప్పటికీ కోల్పోనిది క్లాస్ రూమ్ లో క్యాంటీన్లో ప్లే లో లైబ్రరీలలో ఇలా గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతగానో నచ్చింది ఈ ప్రతిష్టాత్మక పాఠశాలలోని ప్లే గ్రౌండ్ లైబ్రరీ ల్యాబ్ రూమ్ లో మేము చాలా సంవత్సరాలు కలిసి చాలా ఆనందించాం ఈ పాఠశాల నాకు పరీక్షలు పెట్టడమే కాదు ఎంతో మంచి ఫ్రెండ్స్ ని అందించింది మనందరికీ భిన్నమైన భావాలు వైఖరులు ఉన్నాయి అయినా సరే ఉపాధ్యాయులు మమ్మల్ని ఒకే విధంగా చూశారు కేవలం క్లాస్ రూమ్ లోని పాఠాలను మాత్రమే కాదు మాలోని వెనుకబాటు ఆలోచనలను సరిచేశారు తెలియక చేసిన తప్పులను మన్నించారు మాలో ఉన్న తప్పుడు ఆలోచనలను భరించారు ఎదుటి వారిని కలుపుకోవడం కలిసికట్టుగా ఉండడంలో మాధుర్యాన్ని తెలియజేశారు నేను నా చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడిని సాధారణంగా తరగతి గదిలో నా స్నేహితులను ఆట పట్టించేవాడిని అయితే నా క్లాస్ టీచర్ చక్కటి బోధన వల్ల నా చెడు ప్రవర్తనలన్నీ మంచివిగా మారిపోయాయి నన్ను నిజంగా మంచి విద్యార్థిగా మార్చిన నా ఉపాధ్యాయులందరికీ నేను చాలా కృతజ్ఞుని ఎన్నో సంతోషకరమైన విలువైన అనుభవాలను అందించిన పాఠశాలకు స్నేహితులకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్కూల్ ను విడిచిపెట్టి నా జీవితంలోని ఈ అధ్యాయాన్ని ముగించడం నాకు చాలా బాధగా ఉంది అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలని నాకు ఆసక్తిగా ఉంది ఇన్నేళ్ళు నాకు సహాయం చేసినందుకు నా స్నేహితులందరికీ నా టీచర్లందరికీ నాన్ టీచింగ్ స్టాఫ్ కి ధన్యవాదాలు ఏది ఏమైనా మనం టచ్లోనే ఉంటామని ఈ వీడ్కోలు మన స్కూల్ డేస్ కి వీడ్కోలు అని మన స్నేహానికి ఎప్పటికీ ఉండదని గుర్తించుకోండి నాకు ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్